ఇక్కడికి గుడికి ఎంత పబ్లిసిటీ ఎందుకు ఇస్తున్నావు? మణిపూర్ లో మహిళల గురించి ఎందుకు ఇవ్వలేదు? మీకేంటంటే అజెండా లేదు, ఇంకా మీకే అజెండా లేక దిక్కు లేక పట్టుకున్నారు. మీకు దిక్కు లేక అజెండా పట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో సరే నువ్వు చెప్పిందే అనుకుందా, మీరు చాలా గొప్ప వాళ్ళు, చాలా పవిత్రులు, రాముడు చాలా గొప్పవాడు అని మేము ఒప్పుకుంటున్నాం. కానీ రాముడు రేపు రాముడిని పెట్టుకుని ఎలక్షన్ లో పోతే, రేపు ఓడిపోతే మీరందరూ హిందూ మతాన్ని వదిలేస్తారా? ప్రధానమంత్రి రేపొద్దు ఓడిపోయాడు అనుకో, ఇంత బాగా చేసిన ప్రధానమంత్రి రేపు ఓడిపోయాడు అనుకో, మీరందరూ హిందూ మతానికి వదిలేసుకుంటారా? సూడో ఇంటలెక్చువల్స్ తోటి కలిసి, స్టూడియో ఇంటలెక్చువల్ తోటి కలిసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు తప్పితే రాముడు ఎందుకు ఓడిపోతాడు? చూసినవా? నువ్వు చూసినా రాముడు? నువ్వు చూసినా? నేను చూసినా? నేను ఎట్లా చూడాయితా? నువ్వు చూడాయితా? వ్యక్తిగత పూజ చేస్తున్నారు మీరు, భజన చేస్తున్నారు మీరు. ఎందుకు వచ్చిండు? 10 సార్లు తిరిగిండు కదా తెలంగాణలో. ఏమైంది మోడీ పరిస్థితి? కర్ణాటకలో ఏమైంది మోడీ పరిస్థితి? మీ దగ్గర ఏముంది చెప్పండి? 10 ఏళ్ళైంది ఇద్దరు తెలంగాణలో ముఖ్యమంత్రి రాలేకపోతున్నారు కదా, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేయలేకపోతున్నారు మీరు. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి బీజేపీ దయచేసి చెప్పకండి. మీకు ఇష్టం ఉంటే వెళ్ళండి, లేకపోతే లేదు. అంతేగాని దీన్ని రాజకీయంగా మీరే గ్రీన్ రెవల్యూషన్ చేసుకొచ్చారు, మీరే అన్ని చేసారు, అంతా మీరే చేసారు. మేమేం చేయలేము. అందుకే మొన్న 2 సార్లు రెండు దగ్గర ఓడిపోయిండు. ఈవీఎం లో పక్క పెట్టమని అప్పుడు తెలుస్తుంది. ఇందాక రాముడిని రాజకీయం చేస్తున్నారని చెప్పి చాలా గొప్ప మేధావులు అన్నారు. రాముడిని ఎప్పుడు బీజేపీ పార్టీ గానీ ఆర్ఎస్ఎస్ గానీ రాజకీయం చేయలేదు. గత 3 రాష్ట్ర ఎలక్షన్లో రాహుల్ గాంధీ ఏ వేషధారణ చేశాడు? రుద్రాక్షలు, కాషాయ కండువ, నెలక టోపీ, విభూతి, రకరకాల గిమ్మిక్లు చేసింది ఎవరు? 2, ప్రియాంక గాంధీ. ఆమెం చేసింది? కండువ, లాల్చికి పైజామా వేసుకుని, కాషాయ రంగు చేసుకుని, నుదుటి విభూతులు, రక్షలు, చేతికి తాళ్ళు. ఇది రాజకీయం, హిందుత్వాన్ని రాజకీయం చేసింది ఎవరండి? అయ్యో రామ, మరి మీ కిషన్ రెడ్డి చివరగా ఈసారి బీజేపీకి లోక్సభ ఎన్నికలకు ఎజెండా ఏమై ఉంటుంది? పుల్వామా దాడులు లేవు, ఇప్పుడు గతంలో ఇంకో ఇష్యూ లేదు, ఈసారి ఇష్యూ ఏమై ఉంటుంది? ఏదో ఒక ఇష్యూ అయితే కావాలి కదా. అంటే ఎజెండా సెట్ చేయాలి కదా పుల్వామా గారు. రామ్ మందిర్ అనే ఇష్యూ కన్ఫ్యూజ్ చేస్తాది ఆయన చేసింది. ఇది ఒక నాన్ ఇష్యూ అని నేను అనుకుంటాను. రాజకీయానికి నరేంద్ర మోడీ గారికి అక్కర్లేదు. ఇది అతి తీపి, అతి తేను వేస్తే తెల్లని పరిస్థితి వచ్చేస్తుంది. ఇది కొంచెం ఒక కీలకమైన ప్రశ్న. మీరు అద్వానీ గారిని పిలిచారు, జోషి గారిని పిలిచారు, 90 ఏళ్ళ పైబడి, కానీ మీరు మీ ఆరోగ్య రీత్యా రావాల్సిన అవసరం లేదన్నారు, కానీ దేవేగౌడను మాత్రం రమ్మన్నారే ఆరోగ్యం. ఆయన ఆరోగ్యం జాగ్రత్త అని ఇలాంటి సూత్రాలు. మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఏమంటాం మనం? ఇన్విటేషన్ ఇస్తాం. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మీరు మీకు వీలుంటే రండి, ఆరోగ్యం చూసుకోండి అని చెప్తాం. అందులో తప్పలేదు, అన్న మాట్లాడండి. నేను ఏమంటున్నాను అంటే ఒకటేనండి, వెంకట్ గారు నామ్మ వినండి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ రానని చెప్పింది, వేరే పార్టీలు కూడా రానని చెప్తున్నది. ఓకే, అది వాళ్ళ ఇష్టం. ఏంటంటే ఇన్విటేషన్ ఇచ్చుడు, ఆ ట్రస్ట్ వాళ్ళది ఏంటంటే ఇస్తే ఏంటంటే పోతారు లేకుండా. మీరు పోనీ మేము అక్కడ పోతలేము, రాజకీయం చేస్తామన్నారు. వీళ్ళు ఏవైతే ఇంట్లో టీవీలు పెట్టుకొని చూస్తారా?
ఎల్ఈడీ పెట్టుకొని చూస్తారా? అది డిక్టేట్ చేస్తారా? అండ మహాప్రభు నిన్ను మిమ్మల్ని ఎట్లా సన్మానించాలయ్యా? మీరే చూసుకోండి, బీజేపీ ఇండాలనే పెట్టుకోండి టీవీలు కూడా. ఏం మాట్లాడతారయ్యా? ఏమండి పుల్లారావు గారు, వినండి, టీవీలో కూడా మనం చూడొద్దంట ఎవరు, మోడీ బీజేపీ వాళ్ళే చూడాలంట. ఏమన్నా అపహాస్యం, నవ్వుతారు జనాలు. నిజంగా అది తెలివి ఉండి మాట్లాడుతున్నామా, తెలియలేక మాట్లాడుతున్నామా, ఏమన్నా అర్థం ఉందా బాబు? మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ముస్లింస్ ఓటేస్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎంత పెద్ద రాజకీయం చేస్తుందంటే వాళ్ళకి ఒక అజెండా లేదు, ఒక జెండా చెప్పుకుంటాము. రాహుల్ గాంధీ గారు మళ్ళా నడుస్తున్నాడు, రేపొద్దున ప్రజల కోసం నడుస్తున్నాడు, మీలా గుడి కోసం నడుస్తున్నాడు ఆయన. రాముడు ఎంత రాముడు ఏమైనా పాపం చేసినాడా? కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా, ఏం చేసింది చెప్పండి? గుడి కట్టుకున్నాడు అయ్యా, గుళ్ళు కట్టుకోవడానికి అని వచ్చిన